మీద విపరీతమైన నా కొడుకు ఏం చేశాడో తెలుసా నాకు. అంటే ఎక్స్టెన్షన్ అనేది అది లేకపోతే అసలు ఎగ్జిస్టెన్స్కి మీనింగ్ ఉండదు. అప్పుడు ఏమవుతుంది, మీకు పొద్దునుంచి రాత్రి వరకు వేరే అంటే వేరే ఇంపార్టెంట్ ఆర్ వేరే మోర్ ఎన్హాన్సింగ్ వర్క్స్ చేసే కెపాసిటీ లేని ప్రతి ఒక్కడూ కూడా విల్ గివ్ ఎక్స్ట్రా ఇంపార్టెన్స్ టు దీస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్. ఎవరెవరైతే అది చేయగలుగుతారో ఐదర్ ఇట్ విల్ నాన్ ఎగ్జిస్టెంట్ ఆర్ విల్ బి మచ్ రిడ్యూస్ లెవెల్. దట్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్. సో పని లేని వాళ్ళు ఎక్కువ బంధాలకు ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎక్కువ మంది జస్ట్ ఒక చిన్న బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే 99.999% పనిలోనే ఉన్నారు. పని లేని ఉన్నాను కదా, అంటే ఆ పని ఏదో పనిలాగా చేస్తారు. ఒక ఎక్సైట్మెంట్ ఒక ప్యాషన్తో చేయరు. అక్కడ ఆఫీస్కి వెళ్ళి వచ్చేసి అక్కడ చేసి వచ్చి దట్ డోంట్ కన్సిడర్ అస్ వర్క్. అది యూఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఎ పర్పస్. బట్ ఇస్ ఇట్ మోర్ ఇంపార్టెంట్ టు ఇన్కల్కేట్ ప్యాషన్ అండ్ ఎక్సైట్మెంట్ ఇన్ టు వాట్ యూ ఆల్రెడీ హ్యావ్? అదే అన్నాం, ఆ ప్యాషన్ అనేది ఇప్పుడు ఒక మీరు ఒక సపోజ్ మీరు ఒక మీ కొడుకునో ఎవరినో పదిహేనులో ప్రేమించారు, ఒక బంధం ఏర్పరచుకున్నారు, ఆ గబుకమైన డిసప్పాయింట్ చేస్తారు ఏదో చేశాడు. మీరు అదే ప్యాషన్ మీ వర్క్లోని ఒక ఎబిలిటీలోని ఒక ఆర్ట్లోని ఒక ఇన్యానిమేట్ దాంట్లో మీరు డెవలప్ చేయడానికి పెట్టినప్పుడు దట్ ఓన్లీ ఎన్హాన్స్ బిడ్ అండ్ డిమినిష్. ఇంకా మీ కంట్రోల్ ఉంటుంది, అది చెడిపోయినా మీ మనం అవుతుంది కానీ దానివల్ల అవ్వదు. మీరు చెడగొట్టగలుగుతారు, అది మిమ్మల్ని చెడగొట్టలేదు.